Vishnu Puranam Vishnu Puranam Vishnu Puranam Jeeva Jnanam Brahma Jnanam Osage Shri Vishnu Puranam భూమాతను. ఎప్పుడైతే వివేకం నశించి స్వార్థము ద్వేషము మనిషి మనసులో తలెత్తుతాయో, స్వంతాలోచన మాని చెప్పుడు మాటలతో ప్రభావితమవుతారో, అప్పుడు జరగరానిదే జరుగుతుంది. మంధర మనసులో ద్వేషం కుతంత్రం కైకేయిని తప్పుదారి పట్టించింది. భరతుని కన్నా మిన్నగా శ్రీరాముణ్ణే తన పుత్రునిగా ప్రేమించిన కైకేయి మంధర మాటల గాలిడిలో ఆ విషయాన్నే మర్చిపోయింది. కైకేయి మనసులో తలెత్తిన ఈ కుటిలమైన పుత్ర వ్యామోహం రాజభవనపు పునాదిని కదిలించి వేసింది. దశరథునికి తెలియదు తాను కోపభవనానికి కాకుండా మృత్యుగృహంలోకి వెళుతున్నాడు అని. ఇదంతా దేవి? తన చిరునవ్వుతో రాజభవనంలో పువ్వుల్ని పూయించే నా ప్రియతమ కైకేయి కోపగృహంలోనా? తన వెలుగుతో దశరథుడి జీవితాన్ని ఉజ్వలం చేసిన కైకేయి ఈ చీకట్లోనా? ఏమైంది ప్రియతమ? నన్ను ముట్టుకోకండి. ముట్టుకోవద్దా? ఏమైంది? అందరికంటే నువ్వే నాకు ఇష్టమైన దానివి. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో కూడా నీకు తెలుసు. మీ కపట ప్రేమని ఇంకా కట్టి పెట్టండి. నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యకండి. ఇవాళ నీకు ఏమైంది? ఎందుకు ఇలా మండిపడుతున్నావు? నీకు తెలియదా? తెలిస్తే నిన్నెందుకు ప్రశ్నిస్తాను? నా వల్ల ఏం పొరపాటు జరిగింది? పొరపాట? పొరపాటైతే నష్టం లేదు మహారాజా, అపరాధం చేశారు. అపరాధమా? సరే చేసేనే అనుకో. ఏం అపరాధం చేశాను? మీ జీవిత భాగస్వామికి మీ మనసులో మాట చెప్పకపోవడం అపరాధం కాదంటారా? చెప్పకుండా ఏం దాచాను? అయోధ్యలో ప్రతి పౌరుడికి తెలిసిపోయిందే రాముడు యువరాజు అవ్వబోతున్నాడని. కానీ నాకు చెప్పడానికి మాత్రం ఎవ్వరికీ తీరిక దొరకలేదు. మీకు కూడా? నీ కోపానికి కారణం ఇదే? ప్రతి విషయం నాకు చెప్పకుండా దాచేశారు. అడుగుదామని వస్తే మీరు
మహారాణి కౌసల్యని చెప్పనివ్వకుండా ఆపేశారు. నువ్వు కోపంతో మండిపడటంలో తప్పు లేదు, కానీ నీ నుంచి ఈ విషయం ఎందుకు దాచిపెట్టామో నువ్వు తెలుసుకోవా? నాకు చెప్పకూడదనుకున్న విషయం నేనెందుకు అడగాలి? ఇదిగో దేవి, నన్ను ఏమాత్రం అనుమానించకు. రాముడంటే నీకు ఎంత ప్రేమో నాకు తెలుసు. నా ఉద్దేశం, నీకు ఈ శుభ సమాచారం అకస్మాత్తుగా చెప్తే కనుక చాలా ఆనందిస్తావని, అందుకే ఈ విషయం నీతో చెప్పొద్దని కౌసల్యను కూడా ఆదేశించాను. దేవి, నా జీవితంలో నువ్వు నీ ప్రేమే ఉచ్చ నిశ్చాసాలుగా జీవిస్తున్నానని ప్రేమ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అంతకన్నా మరో ఉద్దేశం ఏమీ లేదు. ఇప్పటికైనా అనుమానం తీరిందా? లేదు, ఎందుకంటే జరిగిన సంఘటనలో ఏదో కుతంత్రం ఉందనిపిస్తోంది. కుతంత్రమా? అందరికన్నా ప్రాణమైన నా ప్రియతమ విరుద్ధంగా కుతంత్రం పన్నుతానా? ఏంటి నువ్వు మాట్లాడేది? నాకు అలానే అనిపిస్తోంది. ఇంత చెప్పినా నీ కోపం తగ్గలేదంటే కనుక నా తప్పుని ఒప్పుకుంటాలే. నాకేమైనా శిక్ష వెయ్యాలనుకుంటే వెంటనే వెయ్యి. మిమ్మల్ని శిక్షించాలనుకోవట్లేదు, పైగా ఏదో కోరుకోవాలనుకుంటున్నాను. అయితే ఆలస్యం ఎందుకు? ఆజ్ఞాపించు, నీకేం కావాలి? మీకు గుర్తుందా, రణభూమిలో మీ ప్రాణాల్ని కాపాడినప్పుడు మీరు నాకు వాగ్దానం చేశారు, ఎప్పుడు కావాలన్నా ఎలాంటివైనా కానీ మిమ్మల్ని రెండు వరాలు కోరుకోవచ్చని. మరిచిపోలేదుగా? నేను రఘువంశంలో పుట్టాను మహారాణి. ఏది మరిచిపోయినా కానీ ప్రమాణాలు మరిచిపోలేను. నేను కోరేదేమైనా మీరివ్వగలరా? తినబోతు రుచులెందుకు దేవి, అడిగి చూడు. అయితే రామునిపై ఒట్టేసి చెప్పండి, నేను ఏం కోరినా మీరు తీరుస్తారని. ఇంత చిన్న విషయం కోసం నువ్వు రాముణ్ణి మధ్యలోకి తీసుకొస్తావెందుకు? అది నా మొండితనమే అనుకోండి. సరే, రాముడిపై ఒట్టేస్తున్నాను, నువ్వు ఏం కోరినా సరే తీరుస్తాను. మిమ్మల్ని ముందుగా మొదటి వరం కోరుతున్నాను. యువరాజు పట్టం రాముడికి కాదు, నా పుత్రుడు భరతునికి కట్టాల్సి ఉంటుంది. ఏంటి? యువరాజు భరతుడే కావాలి. అది మహారాణి పట్టాభిషేకానికి సన్నాహాలన్నీ పూర్తయిపోయాయి. ఇంకా అలాగే మన రాముణ్ణి యువరాజుగా సమస్త ప్రజానీకం అంగీకరించింది. అంతేకాదు, రాముడేగా నీకందరికన్నా ప్రియమైన వాడు, తన కన్న తల్లి కన్నా నిన్నే ఎక్కువగా ప్రేమిస్తాడని నీకు తెలుసుగా. అలాంటప్పుడు తన పినతల్లి ఇలా ఆలోచిస్తోంది అని తెలిస్తే ఎంత బాధపడతాడో నీకు తెలియడం లేదు. మన రాముడి కోసం కాదు, నా కోసం కాదు, కనీసం నీ మనస్సాక్షిని అడుగు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో
ఏం చేస్తున్నావు? అన్నీ ఆలోచించుకున్నాను, పూర్తిగా ఆలోచించుకున్నాను. నేను యువరాజు భరతుడే కావాలి. నేను జీవితంలో చేసిన మొట్టమొదటి అతిపెద్ద తప్పు ఏంటి అంటే, నేనెప్పుడు నువ్వు ఇలా ప్రవర్తిస్తావని ఊహించకపోవడం. రాముడిపై నీకున్న అనురాగం అసూయగా మారుతుందని ఊహించలేకపోయాను. ఈనాడు తెలిసింది నువ్వు రాముణ్ణి ఏ మాత్రం ఇష్టపడటం లేదని. నిజానికి నీ స్వార్థమే నీకు అన్నిటికన్నా ప్రేమ పాత్రమైనది. నీ జీవితంలో నీకు తప్ప మరెవ్వరికి ప్రాముఖ్యత లేదనుకుంటున్నావు కదూ. నన్ను భావావేశంలో ముంచేసే ప్రయత్నం చెయ్యకండి నాథ. నాకు తెలిసింది ఇంతే. ప్రస్తుతానికి మిమ్మల్ని నేను మొదటి వరమే కోరాను అని, అది కూడా నాకు ప్రాప్తం అవ్వలేదని, రెండో వరం మీకు ఇంకా తెలియనే తెలియదు. తెలుసుకోండి, నా రెండవ వరం రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి. మహారాజ్ త్వరగా వచ్చేస్తానని చెప్పారే, ఇంతసేపు అయినా కానీ ఇంకా రాలేదేంటి? ఏం చేయను, నన్ను ఇక్కడే ఉండమని ఆదేశించారు. కానీ ఈ జాప్యం అర్థం కావట్లేదు, ఏం చెయ్యను ఇప్పుడు? మహామంత్రి సుమంత, మిమ్మల్ని చిన్నరాణి కోపగృహానికి రమ్మంటున్నారు. నన్న మహారాజులు ఎక్కడ? వారు కూడా అక్కడే ఉన్నారు. తెల్లారిపోతుంది. సూర్యదేవ, రఘువంశ మర్యాదల్ని నిత్యం కాపాడుతుండు. నీ దయ వల్ల అంతా క్షేమంగానే ఉండాలి. సంతోషం, మొత్తానికి నిద్ర లేచారు. లేవండి రఘుకుల భూషణ, మీ మంత్రిగారు ఈ భవనానికి రాబోయే లోపలే మీరు నిర్ణయించుకోవాలి. నా పుత్రుడు భరతుడు యువరాజు కావాలి. ఆ అభిషేకానికి ముందుగానే రాముడు 14 ఏళ్ల వనవాసానికై వెళ్ళాలి, లేదా మీరు మాట తప్పానని చెప్పి తీరాల్సి ఉంటుంది. అలా నాకు కైకేయి,
నాకు భరతుణ్ణి యువరాజుని చేయడంలో ఏమాత్రం అభ్యంతరం లేదు. వాడు నా పుత్రుడే. నేను మాటిస్తున్నాను, నేను రాముడికి కాదు భరతుడికే పట్టాభిషేకం చేస్తాను. నీకు తెలుసుగా కైక, నేను రాముణ్ణి ఒక్క క్షణమైనా విడిచిపెట్టి ఉండలేనని. నా కంటి దీపాన్ని, నా పంచ ప్రాణాల్ని నాకు దూరం చెయ్యకు, అలా చెయ్యకు. నా సింహాసనం ఇస్తాను, నా కోశాగారం ఇస్తాను, మొత్తం అంతా ఇచ్చేస్తాను. కానీ కానీ రాముడి వనవాస వరాన్ని వెనక్కి తీసేసుకో కైక. తనని 14 ఏళ్ల వనవాసం ఎందుకు పంపించాలనుకుంటున్నావు నువ్వు? అది ఎందుకా? రాముడు అయోధ్యలోనే ఉండిపోతే గనుక నా భరతునికి పట్టాభిషేకం జరగదు, ప్రజలు జరగనివ్వరు. రాముడు కనుక 14 ఏళ్లు అయోధ్యకి దూరంగా ఉంటే ప్రజల తన్ని మరిచిపోతారు. రాముడు నా ప్రాణం కైక, పంచ ప్రాణాలు. నీటిలోని చేపని ఒడ్డున పడేసే ప్రయత్నం చెయ్యకు కైక, నువ్వు చెయ్యి. అయితే మాట తప్పానని చెప్పండి. అయ్యో ఎంత దుర్భాగ్యమైన జీవితం. నువ్వేం అడుగుతున్నావో నీకు తెలియటం లేదు. ఈనాడు నన్నులా చిత్రహింసలు పెట్టి చంపుదామన్నా, ఆనాడు నువ్వు నన్ను యుద్ధం నుంచి కాపాడింది. నువ్వొక హంతకురాలివి, హంతకురాలివి. నీ చేతులతోనే నీ వైధవ్యాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఏ విధంగా నువ్వు వృద్ధాప్యంలో మా ఆసరాన్ని పోగొట్టి మమ్మల్ని ఏడిపిస్తున్నావు? అలాగే ఓనాడు నువ్వు కూడా నీ పుత్రుని కోసం పరితపిస్తావు, పుత్రవియోగంతో పరితపిస్తావు. ఇప్పుడు అర్థమైంది, నా జీవితంలోకి ఆ వృద్ధుని శాపంలా ప్రవేశించావు నువ్వు. మరిచిపోయాను, ఏదో నాడు ఆ శాపాన్ని అనుభవించాల్సి ఉంటుంది అని. లోపలికి రావచ్చా మహారాజా? సుమంత, సుమంత, లోపలికి రండి మహామంత్రి సుమంత. ప్రణామం మహారాణి. మహారాజా, 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 ఏమైంది మహారాజా? సుమంత, సుమంత, వారేం చెప్పగలరు? నేను చెబుతాను. నేను వారిచ్చిన వాగ్దానం వారికి గుర్తు చేసి 2 వరాలు కోరాను. నా పుత్రుడు భరతుడు యువరాజవ్వాలనే వరము, వారి పుత్రుడు రామునికి 14 ఏళ్ల వనవాసము కోరాను. వెళ్ళి రామునికి చెప్పండి నేను ఇక్కడికి రమ్మంటున్నానని. కానీ మహారాణి. కానీ గీని అంటూ మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు మహామంత్రి. ఇది అయోధ్య మహారాణిగా నా ఆదేశం. ఆదేశాలను పాటించడం మీ కర్తవ్యం. వెళ్ళండి. చిత్తు మహారాణి, నిజమే చెప్పారు మీరు, నిజం చెప్పారు. సుమంత, ఆమె మాట వినకు, ఆమె మాట వినకు సుమంత, ఆమె మాట వినకు సుమంత. శ్రీరామ, శ్రీరామ, నా ప్రాణమ శ్రీరామ.
మాత, గురు వశిష్ఠులు ఆదేశించారు సాంప్రదాయానుసారంగా మాత చరణాల్ని పూజించాలి అని. యశస్వి భవ. మాతా పితరుల సేవలో పురుషోత్తమ శ్రీరాముడు, అటు వంకేమో మందర చిలికెను అంతట హాలాహలం, తెలియని మలుపు తిరిగెను రోమాంచక కథనం, ఏ మౌనో మరి పరిణామం అర్థం కాని విధి విన్యాసం, అర్థం కాని విధి విన్యాసం. విష్ణు పురాణం విష్ణు పురాణం విష్ణు పురాణం విష్ణు పురాణం.